వికారినామ సంవత్సర పర్వదిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది రాష్ట్ర ప్రజల జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని ఆయన కోరారు. రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు, సమాజంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్తిల్లాలని జగన్ ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. లైవ్ లో చూద్దాం. నిర్ణయాలు కాస్త కఠినంగా ఉన్నప్పటికీ వాటి యొక్క ఫలితాలు మాత్రం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారిది మిథున రాశి అయింది. వారి యొక్క ఆదాయ వ్యయాలు చూస్తే ఈ సంవత్సరం 11 ఆదాయం ఉన్నది, వ్యయం 5 ఉంది, కాబట్టి అది బాగుంది. అది కూడా తర్వాత ముఖ్యంగా చూడవలసింది రాజపూజ్యం, అవమానం ఆ రెండు కూడా. రాజపూజ్యం 2 ఉంది, అవమానం కూడా 2 ఉంది, సమానంగా ఉన్నాయి. కాబట్టి అధికారంలో ఉన్న వారికి తప్పు, తద్వారా కూడా అధికారం సిద్ధిస్తుంది అని చెప్పి తెలుస్తోంది. అది కాకుండా సుస్థిరంగా ఉన్న ప్రతిపక్షం వారిని కూడా గమనించాల్సిన అవసరం కొంత ఉన్నది, దాని మీద కూడా దృష్టి పెట్టాలి. తర్వాత స్వశక్తి సామర్థ్యాలతో అధికార గణంతో సమర్థవంతంగా వీరు పరిపాలన సాధించగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. కళాకారులు, సినిమా రంగంలో వారు గాయని గాయకులు ఈ సంవత్సరం వారందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఈ శారదా నక్షత్రం జగన్మోహన్ రెడ్డి గారిది, వారికి ఆయుర్వృద్ధి బాగా ఉంది ఈ సంవత్సరం, ఎటువంటి ఢోకా లేదు. తర్వాత కందాయ ఫలాలు చూస్తే 1-0-3, కాబట్టి ఇది కూడా లాభదాయకంగానే ఉంది. మధ్యలో ఒక 4 నెలలు మాదిరిగా నడుస్తుంది, మిగిలినంతా కూడా చాలా బాగుంది. ప్రధానంగా ఆరోగ్యవంతులైనటువంటి రాజు మన ఆంధ్రదేశానికి రాబోతున్నాడు, కాబట్టి సకాలంలో వర్షాలు కురిసి సుఖ సంతోషాలు బాగా పరిపాలించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తద్వారా తెలుస్తోంది. తర్వాత మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఇవన్నీ మనకు తెలిసినటువంటి రాశులు. వీళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు కూడా ఒకసారి సూక్ష్మంగా పరిశీలిస్తే మేషరాశి వారిది అశ్విని, భరణి, కృత్తిగా. వీళ్ళకి ఆదాయం 14 ఉంది, వ్యయం కూడా 14 ఉంది. రాజపూజ్యం 3, అవమానం 6 ఉంది. తర్వాత వృషభ రాశి కృత్తిగా 2-3-4 పాదాలు, రోహిణి పూర్తి, మృగశిర అర్ధం అంటే సగం. వాళ్ళకి ఎట్లా ఉంది, ఆదాయం 8, వ్యయం కూడా 8 ఉంది, రాజపూజ్యం 6, అవమానం కూడా 6, అన్నీ సమానంగా ఉన్నాయి. తర్వాత మిథున రాశి దగ్గరికి వచ్చేటప్పటికి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు. మన ప్రియతమ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది ఇది. పునర్వసవ నక్షత్రం 1-2-3 పాదాలు కూడా దీంట్లోకే వస్తాయి. వారికి ఆదాయం 5-11 వ్యయం అంటే 6% లాభంలో ఉంది. రాజపూజ్యం 6, అవమానం కూడా 6, రాజపూజ్యం క్షమించే రాజపూజ్యం 2, అవమానం 2 సమానంగా ఉన్నాయి. తర్వాత కర్కాటక రాశి పునర్వసవ 4 పాదం, పుష్యమి 1-2-3-4, ఆశ్లేషం 2-3-4 పాదాలు. వీళ్ళకి ఆదాయం వ్యయం సమానంగా ఉన్నాయి, 5-5, రాజపూజ్యం 5, అవమానం 2 ఉన్నది ముగ్గురు. ఆ తర్వాత సింహరాశి దగ్గరికి వచ్చేటప్పటికి మహానక్షత్రం 1-2-3-4 పాదాలు, పుబ్బ 1-2-3-4 పాదాలు, ఉత్తర 1-1 పాదం. దీన్ని బట్టి చూస్తే వీరికి ఆదాయం 8-14 వ్యయంగా ఉన్నది. ఇవన్నీ మంచి ఖర్చే అనుకోవచ్చు. మనం మంచి ఖర్చు పెట్టుకుంటే అదంతా మంచిగానే ఖర్చు పుణ్యం కింద వస్తుంది. మంచి ఖర్చు పెట్టుకుంటే అదంతా మనకి డిపాజిట్ కింద వచ్చే జన్మలోకో మరుసటి సంవత్సరంలోకో వస్తుంది. కాబట్టి వ్యయం ఎక్కువ ఉంది అని ఎవరు బాధపడక్కర్లేదు. అది మంచిగా కనుక మనం ఖర్చు ప్రసన్న.
Thank you.